మణిపూర్లో క్రైస్తవులపై చేస్తున్న దాడులకు నిరసనగా పరలోక అగ్ని అపోస్టలిక్ మినిస్ట్రీ ఫౌండర్ అండ్ చైర్మన్ పాస్టర్ ఎన్ పాల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిలిలో శాంతియుత ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పాస్టర్ ఎన్ పాల్ మాట్లాడుతూ, ఇటీవలే మణిపూర్ క్రైస్తవులైన ప్రజలపై జరిగిన దారుణ హింస మారణకాండను మేము ఖండిస్తున్నామని, ఈ అత్యంత హేయమైన సంఘటనలో దాదాపు 249 చర్చలు ధ్వంసమవ్వడం, వందలాది మంది మరణించడం జరిగిందన్నారు. మణిపూర్ సంఘటనకు నిరసనగా మణిపూర్ సీఎం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోస్టల్ మినిస్ట్రీ ఫౌండర్ అండ్ చైర్మన్ నా పేరు పాస్టర్ ఎన్ పావులు, ఐనవేలు పెదపేట. ఈ మినిస్ట్రీ నడిపించబడుతుంది. ఈ మినిస్ట్రీ తరపు నుంచి మణిపూర్ లో ఉన్న ప్రజలందరి కొరకు మేము శాంతిని, ఈ యొక్క శాంతి యొక్క ర్యాలీని విజయవంతం చేసి ఈ యొక్క అధికారులందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు పరలోక అగ్ని అపోస్టల్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో మణిపూర్లో జరుగుతున్న క్రైస్తవులపై దాడులను ఖండిస్తున్నాం. ఈ మణిపూర్ ప్రదేశంలో క్రైస్తవులపై దాడి చేస్తున్న ప్రతి మతోన్మాదుల్ని, అలాగే స్త్రీల్ని నగ్నముగా నడిరోడ్డు మీద నడిపించిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం. క్రైస్తవులపై జరుగుతున్న ప్రతి దాడులు ఆపివేయాలని పరలోక అగ్ని అపోస్తల మినిస్ట్రీ తరపున మేము వారిని ఖండిస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవుల ద్వారా ఎవరికి ఎటువంటి హాని జరగదు. క్రైస్తవులు అనగా అందరిని ప్రేమించేవారు కాబట్టి ఇప్పటికైనా ప్రధాని మోడీ గారు, అలాగే అక్కడున్న మణిపూర్ సీఎం స్పందించి ఈ యొక్క క్రైస్తవులపై దాడులు ఆపివేయాలని మేము కోరుకుంటున్నాం, ఖండిస్తున్నాం. ఇప్పటి వరకు జరిగిన ప్రతి దాడికి వాళ్ళని శిక్షించాలని కోరుకుంటూ ఈ మాటలు మేము ముగిస్తున్నాం. క్రైస్తవుల ద్వారా ఏ రాష్ట్రానికి కానీ ఏ ప్రభుత్వానికి కానీ ఇప్పటి వరకు ఇబ్బందులు కలగలేదు. నేను మన భారత ప్రధాని గారిని నేను ఒక మాట అడుగుతున్నాను. మీరు ఎక్కుతున్న ఫ్లైట్లు కానీ, మీరు ప్రయాణిస్తున్న కార్లు కానీ, మీరు వాడుతున్న ఫోన్లు కానీ ఒక క్రైస్తవుడు తయారు చేశారనేది మర్చిపోయి క్రైస్తవుల మీద మీరు భయంకరమైన దాడులకి, అలాగే మతోన్మాదుల్ని మీరు ప్రోత్సహిస్తున్నారని మేము ఖండిస్తున్నాం. అలాగే మణిపూర్లో ఉన్న సీఎం గారికి మేము ఇచ్చిస్తున్నాం, ఇప్పుడు వెంటనే ఆయన రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాం. క్రైస్తవుల ద్వారా వచ్చిన ప్రతీది యేసుప్రభు లోకానికి వెలుగుగా వస్తే, యేసుప్రభు భక్తుడైన థామస్ ప్రియులరా, థామస్ ఎడిసన్ అనే ప్రియులర బల్బును కనిపెట్టి ప్రపంచానికి వెలిగినిచ్చిన వారు క్రైస్తవులు. ఒక ట్రైన్ గీని ప్రతి ఆధునిక సదుపాయాలన్నీ క్రైస్తవుల ద్వారానే మన దేశంలో ఆడబడుతున్నారు. అటువంటి క్రైస్తవుల్ని హింసించటం, అలాగే వారిని మరణాలకు అప్పగించటం సభజ్యం కాదని నేను హెచ్చరిస్తూ ఖండిస్తున్నాను.